వెహికల్ టూ వీలర్ ఒక లక్ష మూడు వేల రూపాయల క్యాష్ను ఒక ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఇదంతా కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి వచ్చిందని మాకున్న సమాచారం. ఇంకొక పర్సన్ మేము ఇన్వెస్టిగేషన్లో అదుపులోకి తీసుకోవాల్సింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంత లిక్కర్ క్యాష్ని మేము సీజ్ చేస్తాము. ఈ లిక్కర్లో ఆఫీసర్ చాయిస్, ఎన్సీఐబి, రాయల్ స్టాగ్, ఏసీబీ, స్పినరా, బోడ్కా, ఎంహెచ్ బ్రాండీ ఉంది. ఆ తర్వాత ఒక రెండు వెహికల్స్ను, ఒక టూ వీలర్, ఒక మహీంద్రా జైలో, ఒక హుండా యాక్సిడెంట్ వెహికల్ని కూడా జిల్లా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు కనుక మేము పాస్ చేస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో సీజ్ చేస్తాము. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఆ వ్యక్తి, ఆ తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి ప్రొసీడింగ్స్ మీకు మేము త్వరలో తెలియజేస్తాం. సార్ మొన్న జరిగిన డిస్ప్లేర్ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంకా నడుస్తుందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎన్ని పెట్టెలు పోయినాయి అని ఆ డిపోలో ఇప్పటికీ సెర్చ్ నడుస్తుంది. దానికి ఒక ఏఎస్ గారిని వేశారు. ఆ ఏఎస్ గారే ప్రాపర్ పర్సన్. ఏది మాకు మాత్రం ఆ డిస్ప్లేటికి సంబంధించినటువంటి 18 బాటిల్స్ దొరికినాయి. అందులో 11 మంది ఉద్యోగులను మేము అరెస్ట్ చేశాం. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది. దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ హర్షిత చౌదరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు.